హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను సుమతి నేను హాస్యానికి అనడం లేదు నీకేం వయసు మించిపోయిందని ఈ విరాగం అంది టైం చూసుకుని సమయం మించిపోయింది వస్తాను అని లేచాను నీ చెప్తున్న దాని గురించి ఆలోచించు అంది దానికైనా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి ముందు అవి పూర్తి చేయనివ్వండి అన్నాను నాకు మాట చేయి జాపింది ఏం అడుగుతారో నాకు తెలుసు చచ్చినా చావను అని నుంచి కదిలాను ఆనంద్ ఇంకా నా జోలికి రాడనుకున్నాను కానీ ఆ రోజు బాగా తాగి తూలుతూ వచ్చి అదేది బయటికి రమ్మనండి చంపకుండా వదిలిపెట్టేయడం తప్పైపోయింది పిలవండి అని అరిచాడు ఏమైంద్రా మావయ్య అడ్డుకోబోయాడు దాన్ని చంపేస్తాను అది నా సుఖాలన్నీ నాశనం చేసింది ఆయన్ని కూడా తోసేస్తూ అరిచాడు అతడి వాళ్ళకాని ఆ కళ్ళల్లో కసిని చూసి గబుక్కున గదిలోకి వెళ్ళి తలపేసుకోబోయాను పరిగెత్తుకుంటూ వచ్చి కాలడ్డం పెట్టాడు తెరవ్వే తెరు అరిచాడు ఏమైతే అదే అయిందని తేల్చేశాను నా జడపట్టుకుని లాగుతూ ప్రియకి ఏం చెప్పావు తననేమన్నావు చెప్పు అని లాగి చంప మీద కొట్టాడు నేను విసురుగా వెళ్ళి కిందపడి మళ్ళీ వెంటనే పైకి లేచి అదే పోస్ట్తో వెళ్ళి అతని రెండు చెంపలు వాయిస్తూ అయితే నీలాంటి అడవి మృగంతో గడపకూడదన్నాను ఏం చూసుకునే ఇంత పొగరు నీ రంకుమగుణ్ణి చూసుకున్నా అరిచాడు ఉంచుకున్న దాన్ని స్టేటస్ చూసుకొని గర్వపడుతూ పొలాయిట్లా బ్రతికే నీకు అంతకన్నా ఏం ఆలోచన వస్తుందిలే హేళనగా అన్నాను ఏం కూసావు అంటూ బెల్ట్ తీశాడు కొట్టు అనసూయ దగ్గర నేను అడ్వాన్స్గా రాసిపెట్టిన మరణ వాల్ములం రెడీగా ఉంది మొండిగా అన్నాను మామయ్య మధ్యలోకొచ్చి వదలరా వదులు అది అంటే చాలు ఈసారి ఏమైనా చేసుకుంటే అందరం జైల్లోకి పోతాం అని ఆపాడు అన్నం పెట్టకుండా మార్చి చంపాలి కానీ ఇంకోటి చేయకూడదు అత్తయ్య ఆక్కసుగా అంది అసలు గదిలో పెట్టి గుళ్లెం పెట్టండి బయటికెళ్తే పేటరేగిపోతుంది కసిగా అంది జయంతి మీరేం చేయలేరు ప్రతిరోజు అనసూయ వచ్చి చూసి వెళ్తుంది మీరేం చేస్తున్నారో దిబాగా అబద్ధం ఆడేశాను రాక్షసి అంటూ మనసులో ఇంకా చాలా తిట్టుకుంది అత్తయ్య ఇదేం చెప్పిందో ఏమో ప్రియ నన్ను రానివ్వడం లేదు వాచ్మెన్కి కూడా రానివ్వద్దని చెప్పేసిందట ఏడు పొక్కటే తక్కువలో ఉంది ఆనంద్కి నాకు పగలబడి నవ్వాలనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది నీ వెళ్ళి మాట్లాడతాను బాధపడకు అత్తయ్యలో మాతృత్వం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుండగా అంది దీన్ని ఏ గల్ఫ్కు అమ్మేయాలి జయంతి నన్ను భస్మం చేసేటట్లు చూస్తూ అంది ప్రియం వదకి ఎక్కువ ఈ ప్రాజెక్ట్లో నష్టాలు చూపించి ఈ వెంచర్ మూసేసినా మూసేస్తుంది అప్పుడు మన గతేమిటి మావయ్య బాధ మావయ్యది దమయంతి వంట ఇందా ఆకలేస్తోంది అని అరిచాను అందరూ తెల్లబోయి నా వైపు చూశారు ఎన్నో రోజులు ఏడుస్తూనే అన్నం మానేసి గడిపాను ఇంకా మీ వంతు అని డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయాను ఇంకా లాభం లేదు దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి ఆనంద్ ఆవేశంగా అనటం నాకు వినిపించింది నాకు మాధవి గుర్తుకొచ్చింది ఈరోజు కడుపు నిండా తింటాను మధు నువ్వు అంతా చూస్తున్నావని నాకు తెలుసు అనుకున్నాను మాధవి పోయిందన్న విషయం నా మనసు నమ్మడం లేదు ఒంటరిగా ఉన్నప్పుడు అదొచ్చి ఎంతో ధైర్యాన్ని ఇస్తూనే ఉంది మరి నేను కంచం నిండా అన్నం పెట్టుకుని తింటుంటే దమయంతి ఆశ్చర్యంగా చూస్తోంది నాకు పొలమారింది మంచినీళ్లు మంచినీళ్లు అన్నాను దమయంతి జగ్గులో నుంచి నీళ్లు వంచి ఇస్తుండగా ఆనంద్ వేగంగా వచ్చి గ్లాసు ఎగరగొట్టేశాడు నీళ్లన్నీ నేలపాలయ్యాయి జగ్గు అందుకోబోయాను నా చేతిని మణికట్టు దగ్గర ఒడిసి పట్టుకొని అవన్నీ కింద పారబోయించేశాడు నన్ను ప్రదీప్ తలుచుకుంటున్నాడు హీఈ్ సింప్లీ మార్వలెస్ ఇన్ బెడ్ అని వెకిళ్ళు పెడుతూ సెంటెన్స్ పూర్తి చేశాను యు బిచ్ అంటూ అన్నం కంచెం తీసి నా తల మీద కొమ్మరించాడు ఇంకొద్ది రోజుల్లో నీకు అన్నం కూడా దొరకదురా వెళ్తూ అన్నాను దీనికేం దెయ్యం పట్టలేదు కదా అంది జయంతి పట్టకపోతే పట్టిద్దాం అత్తయ్య మనసులో ఏదో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో నుంచి రెండు యాపిల్స్ తీసుకుని నా రూమ్లోకి వెళ్ళి తలిపేసుకున్నాను భయం వేసినా వాళ్ల ముందు ప్రదర్శించకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను వెదవ మొగుడు పొమ్మంటే కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు పోనీ ఉండనిద్దామంటే ఇంట్లో నుంచి డబ్బులు వస్తువులు చివరికి నా చీరలు కూడా ఎత్తుకుపోయి అమ్మేసుకుంటున్నాడు వాడి మొహానికి తోడు బోలెడు వ్యసనాలు కోపంగా ఫోర్క్తో దోశని ముక్కలు చేస్తూ చెప్పింది అనసూయ విడాకులు ఇచ్చేయకపోయావా అన్నాను హోటల్ బయట రోడ్డు మీద వెళుతున్న జనాన్ని చూస్తూ విడాకులు ఇస్తే బాబు కస్టడియన్గా ఉంటానని డిమాండ్ చేస్తానని బెదిరింపు గారికి నాకు ఉన్న సంబంధం గురించి కోర్టులో వాగితే కష్టం కదా అని ఆలోచిస్తున్నాను అంది కొత్తగా వచ్చే కష్టం ఏమిటట తేలిగ్గా అన్నాను కాదు ఆయన కూతురికి సంబంధం కుదిరింది ఇవన్నీ బయటపడితే ఆయనకు తలవంపులు కాదు అంది స్త్రీ ఒక దశ దాటాక తనకొచ్చే ఏ నష్టాన్ని గురించి పట్టించుకోదు అంత తెగింపు అక్రమ సంబంధాలు పెట్టుకునే ఏ మగాడిలోనూ ఉండదు లోకానికి తెలియకుండా చేయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడు పట్టుబడితే నింద ఆమె మీద వేసి తప్పుకోవడానికి కూడా జంకడు మగాడు అతని తప్పే ఉంది అంటుంది లోకం అనసూయ దేనికైనా ప్రిపేర్ అయినట్లు కనిపిస్తుంది డోలాయమానాలు ఉండవు అనుకున్నది స్థిరంగా చేస్తుంది ఆయన గురించి ఆలోచించి నువ్వు ఆ వ్యక్తిని భరిస్తావా ఆశ్చర్యంగా అడిగాను ఆయన లేకపోతే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తర అయ్యేది సుమతి అంది ఆయనేమంటారు ఆసక్తిగా అడిగాను వీడిని వదిలే గుళ్ళో పెళ్లి చేసుకుని రెండో భార్య హోదా కల్పిస్తానంటారు మరింకేం మా ఇద్దరికీ బానే ఉంటుంది మధ్యలో ఏ తప్పు చేయని ఆయన భార్య ఎంత బాధపడుతుందో ఆలోచించు నేను ఇప్పటికే ఆవిడ్ని ఎంత బాధ పెడుతున్నానో నిన్ను చూస్తే తెలుస్తుంది ఇంకో ప్రియం వదల ఆవిణ్ణి నో తలుచుకుంటే నా దిక్కుమాలిన బతుకు మీద నాకు అసహ్యం వేస్తోంది ఎన్నోసార్లు వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణలు అడిగి ప్రాణం తీసుకుందాం అనిపిస్తోంది అన్నింటికీ బాబు అక్క అడ్డైపోయాడు కన్నీరు కారుస్తూ అంది ఎక్కువ చదువు కాకపోయినా ఆమెలోని వివేకం గొప్పది బ్రతకాలంటే కొన్నిసార్లు మనసుని చెంపేయాలేమో అనసూయ భుజం మీద చేయేసి రిలాక్స్ ఆయన బుద్ధి సరైనది కానప్పుడు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు నీ స్థానంలో ఉండేవారు ఓ దార్పుగా అన్నాను కానీ నేనెప్పుడూ ఆయన కుటుంబ జీవితానికి అడ్డుగా వెళ్ళలేదు సుమతి ఆమె కన్ఫెషన్గా ఏడుస్తోంది అక్కడ ఆవిడ ఎంతగా బాధపడుతుందో పాపం ఎవరు మాత్రం ఈ లోకంలో ఆనందంగా ఉండగలుగుతున్నారు బయట షాపింగ్ కాంప్లెక్సుల్లో నుండి పెద్ద పెద్ద ప్యాకెట్లు పట్టుకొని నవ్వుతూ చీకూ చింత చే లేనట్లు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు జనం ఆపి అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తారు అనసూయ నా స్నేహితురాలు కాబట్టి ఆమె చేసిన పని న్యాయమైపోతుందా ఎందుకు ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక స్త్రీ ఒక పురుషుడితో సంతృప్తి పడి కట్టుబడి బ్రతకలేకపోతున్నారు ఈ మాంగళ్యం మంత్రాలు మనుధర్మాలు సమాజం పెట్టే ఆంక్షలు ఎందుకు వీళ్ళని ఆపలేకపోతున్నాయి ప్రకృతి శాపమా లేక చెరిగిపోతున్న హద్దులా నా దృష్టి అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వస్తున్న ఒక జంట మీద పడింది ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను అనసూయ ఏడుస్తూనే ఇంకా ఏదో చెప్తుంది కాసేపటికి నేను వినడం లేదని గ్రహించి కళ్ళు తుడుచుకుని ఏమిటి అలా చూస్తున్నావు అంది ఆ మూల టేబుల్ దగ్గర కూర్చుంటున్న వాళ్ళెవరో తెలుసా అని అడిగాను ఎవరు జంట భలేగా ఉంది అంది అతను మా ఆడబిడ్డ భర్త డాక్టర్ వినోద్ ఆవిడ మీ ఆడబిడ్డ అయితే నాకు ఈ ఆశ్చర్యం ఎందుకు అన్నాను అనసూయ కుతూహలంగా చూసి ఒకళ్ళని ఒకళ్ళు చూపులతోనే తాగేస్తున్నారే ఈ విషయం జయంతికి తెలుసా అంది తెలియకూడదు అన్నాను ఏం బాధపడుతుంది అనసూయ విచిత్రంగా నా కేసు చూసింది జయంతికి బుద్ధి రావాలని అనుకున్నా కానీ ఈ విధమైన బాధ ఆమెకు కలగాలని నేను అన్నాడు అనుకోలేదు అసలు ఏ స్త్రీకి ఇలాంటి విషయాలు భర్త గురించి తెలియకూడదు అదెంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు మరి అలాంటి పెంకి పెళ్లాలతో ఎవరు మాత్రం వేగుతారు అప్పటికే అతను చాలా ఓర్పు పట్టే ఉంటాడు అంది అనసూయ ఆ ఎక్స్క్యూజ్ నేను ఒప్పుకోను అతని వ్యక్తిత్వం దృఢంగా ఉండి ఉంటే జయంతి ఇలా తయారయ్యేది కాదు ఎవరో ఒకళ్ళు డామినేట్ చేయగానే అవతలి వాళ్ళు మన కర్మ ఇంతే అని సరిపెట్టేసుకొని లొంగిపోయి కొంతకాలం అయ్యాక తమ హక్కుల కోసం తిరుగుబాటుగా ఇలాంటి పనులు చేయడం తప్పు నీకు కొడుకు కాకుండా ఒక కూతురుండుంటే రేపు ఆ వచ్చే అల్లుడు ఎలాంటి వాడు అవుతాడో అని నువ్వు ఎంత మదన పడేదానివో ఆలోచించు అన్నాను కొడుకున్నా బాధే వాడు నా మొగుడు లాంటి వాడు అవుతాడేమోనని అంది విరక్తిగా ఎప్పుడు అంతే తాడికి ఆ చివర ఈ చివర ముడిలే మధ్యలోనే పువ్వులు గుచ్చుకుంటాం ఆ సువాసనలు వాడిపోనంతసేపు ఆహ్లాదంగా ఉంటాం పెళ్ళైతే ఒక బాధ పెళ్లి కాకపోతే ఒక బాధ పిల్లలు పుడితే ఒక బాధ పుట్టకపోతే మరీ బాధ ఎన్నో బాధల సంగమం ఈ జీవితం ఆ హార్టికల్స్ అన్ని దాటి పందెంలో విజయం సాధిస్తే లభించేదే సంతోషం ఈ ఆశ్రమాలు కట్టుకొని సంసారాలని త్యజించిన బోధగురువులు కూడా ఇలాంటి బాధలు కలవారే తెలుసా సామాజిక కట్టడుల నుండి తప్పించుకోవడానికి ఇలాంటి మార్గాలు ఎన్నుకుంటారు అంది అనసూయ అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు మా చిన్నప్పటి మాస్టర్ ఒక ఆయన ఇల్లు పట్టించుకోకుండా పెళ్లాన్ని పట్టించుకోకుండా మరో పంతులమ్మ వ్యామోహంలో ఉండేవాడు ఆ పంతులమ్మకి మొగుడు పిల్లలు ఉన్నారు ఇటు ఈయన అలిపోరు భరించలేకపోయాడు లేచిపోతామంటే సమాజానికి భయపడాల్సి వస్తోంది చివరికి ఒకరోజు ఆయన సన్యసించానంటూ ఆత్మానంద స్వామి అనే పేరుతో ఒక ఆశ్రమం స్థాపించాడు పంతులమ్మ కూడా సన్యసించానంటూ వెళ్ళి ఆయన దగ్గర మాతాజీగా స్థిరపడింది ఆయనకి పిల్లల జంజాటం ఆవిడికి భర్త పిల్లల గొడవ అన్నీ తప్పాయి సమాజం తప్పు పట్టలేదు ఇప్పుడు మూడు వందల ఎకరాలు స్వాధీనం చేసుకుని బోలెడు మంది శిష్యులతో ఆధ్యాత్మిక బోధనలతో కలర్ టీవీ వీసీఆర్లతో కార్లతో రంజుగా ఉన్నారు ఇండియా ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అంది నాకు నవ్వు బాధ ఒకేసారి కలిగాయి ఇటువంటి వాళ్ళ వల్ల నిజమైన స్వాముల్ని యోగుల్ని కూడా నమ్మలేకపోతున్నాం మానవుడి తెలివి వల్ల విపరీతాలు వినాశనాలే ఎక్కువగా జరుగుతున్నట్లున్నాయి హర్షన్మోహతాలు వీరప్పన్లు లోకాన్ని ఉల్లులని చేసే రామన్ పిళ్ళైలు తీవ్రవాద నాయకులు తమ తెలివితేటల్ని లోక కళ్యాణం కోసం వినియోగిస్తే ఎంత బావుండు వంద మంది మదర్ తెరీసాల వల్ల జరిగే లోకోపకారాల కన్నా ఒక స్వార్థపరుడి వల్ల జరిగే నష్టం ఎక్కువ నేను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు నా బాబుకి ఒక డబ్బా కొనడానికి నాకు స్తోమతులున్నా నేను ఈ దారి తొక్కేదాన్ని కాదు అంది గిల్టీగా అనసూయ పాలడబ్బా వచ్చాక చీరలు ఆ తర్వాత నగలు ఉండడానికో ఇల్లు ఇలా అవసరాలు మన సిద్ధాంతాలు పెరుగుతూనే ఉంటాయిలే అనసూయ మనం ఆఫ్టర్ ఆల్ మానవులం రూల్స్ నిర్మించేది మనమే కూలగొట్టేది మనమే అన్నాను అనసూయ రెండు చేతుల్లో మొహం దాచుకుంది ఏం చేసినా ఏడుస్తూ చేయకు నీ వల్ల కనీసం నువ్వైనా సుఖపడాలిగా అన్నాను అవును ఒప్పుకుంది మీ బయటికి వస్తుండగా వినోద్ వైపు చూశాను అతను నన్ను చూశాడు తల తిప్పుకొని వచ్చేశాను భార్యకు భయపడేవాడు భార్యను లెక్క చేయని వాడు కూడా సందు దొరికితే ఇదే పనిచేస్తున్నారు స్త్రీని ప్రేమిస్తారు కానీ ఆమె పరస్త్రీ అయి ఉండాలి ఆ రోజు శుక్రవారం తలంటు పోసుకుని తులసి కోటలో నీళ్లు పోశాను మన పెద్దలు చేశారు కాబట్టి అదో ఆచారంగా చేస్తారు చాలామంది కానీ నాకు తులసి అంటే ఇష్టం తప్పు చేసిన భర్తను క్షమించకుండా దండించిన ఒకే ఒక్క పురాణ స్త్రీ తులసి అందుకే నాకు ఆరాధన భక్తిగా నమస్కరించి లోపలికి వచ్చాను దమేంది చేతిలో దువ్వెనతో వచ్చి రామ్మ చిక్కు తీస్తాను అంది నేను వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను దమయంతి చేతి వేళ్లతో జుట్టు సవరిస్తూ చిక్కు తీస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది హాయిగా ఉంది దమయంతి అన్నాను సాంబ్రాణి పొగ తల్లి అడిగింది నేను ఆశ్చర్యంగా ఇంట్లో అత్తయ్య జయంతి లేరా అన్నాను ఆమె మాట్లాడకుండా లేచెల్లి మూకుడులు నిప్పులు సాంబ్రాణి డబ్బా తెచ్చి పొగేయసాగింది నాకు మొత్తుగా అనిపించింది చచ్చి నీ కడుపున పుట్టాలనుంది దమయంతి అన్నాను నా జుట్టు పాయలలో మృదువుగా సంచరిస్తున్న ఆమె చేతి వెళ్ళు గట్టిగా లాగాయి అమ్మా అన్నాను దమయంతి కంగారుగా నిప్పెట్టిందా తల్లి అంది కొద్దిగా అని నవ్వేశాను సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది ఏ దమయంతి ఏమైంది వెనక్కి తిరుగుతూ అడిగాను ఆమె అమాంతం నన్ను కౌగులించుకుని ఏడ్చేస్తూ అమ్మా అన్నావు ఏ తల్లి కన్నబిడ్డవో ఇంకా నా వల్ల కాదమ్మా ఇదంతా చూస్తూ ఊరుకోవడం వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపోయి అక్కడైనా హాయిగా బ్రతుకు వీళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అంది ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఉండగా కిరోసిన్ పోసి కాల్చి చంపలేరుగా ధీమాగా అన్నాను దమయంతి కన్నీళ్లతో గుప్పెట తెరుస్తూ చూడు అంది ఆమె గుప్పెట్లో నా వెంట్రుకలు తీసుకురమ్మన్నారు చేతబడి చేయిస్తారట నా వల్ల కాలేదు చాలా ఆశపెట్టారు అయినా నా వల్ల కాలేదు నోట్లో కొంగు కుక్కుని ఏడుపు ఆపుకుంటూ అంది నా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఇంకా ఈ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలా దమయంతిని దగ్గరకు తీసుకున్నాను ఊరుకో వెళ్ళు వెళ్ళి ఇచ్చేయి నాకేమీ కాదు అన్నాను ఆమె వాటిని నిప్పుల్లో వేసేసింది పని మానేస్తాను కానీ ఆ పని మాత్రం చేయను దమయంతి సిగని చూస్తూ ఇది సవరమేగా దమయంతి అడిగాను అవునమ్మా ఎవరి వెంట్రుకలో నీకు తెలియదుగా తెలియదమ్మా తిరుపతిలో కొన్నాను వీటిలో నుంచి నాలుగు వెంట్రుకలు తీసి వాళ్ళకి నీకు భయమైతే కొత్త సవరం కొనుక్కోవడానికి నేను డబ్బులిస్తాలి రహస్యంగా అన్నాను ఆమె కళ్ళు తుడుచుకొని అలాగే అని తీసిచ్చింది రాపో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూదువు గాని అని నవ్వాను మీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదమ్మా వీళ్ల చెరల నుండి వెళ్ళిపోవచ్చుగా అంది చెయ్యవలసిన పనులు వదిలిపెట్టి అలా వెళ్ళమంటావు చెప్పు అన్నాను దమయంతి జాలీగా చూసి వెళ్ళిపోయింది అత్తా ఇదా అని ఆలోచన అనుకున్నాను మధ్యాహ్నం అత్తయ్య ఎక్కడికో ఆద్రాద్రా వెళ్ళడం బాల్కనీ నుండి చూశాను రాత్రి అందరూ పొడుకున్నాక మేడ మీదకి వెళ్ళి సింటెక్స్ ట్యాంక్ మూత తీశాను నా చేతిలోవి అందులో వేసి వచ్చేశాను మర్నాడు అందరికన్నా ముందు లేచి దమయంతి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ కూర్చున్నాను జయంతి గదిలో నుంచి పెద్దగా కేకలు వినిపించాయి అత్తయ్య మామయ్య వినోద్ పరిగెత్తుకుంటూ వెళ్లారు జయంతి భయంతో కొయ్యబారిపోయి ఉంది ఆమె మొహం అంతా రక్తం బొట్లు బొట్లుగా కారుతోంది అయ్యో తల్లి ఏమైందే అత్తయ్య గాబరాగా వెళ్ళి కొంగుతో తుడుస్తూ అంది మొహం కడుక్కోవడానికి నల్లా విప్పాను రక్తం వస్తుంది అంది జయంతి ఏడ్ చేస్తూ ఆనంద్ కూడా కేకలు పెడుతూ స్నానం చేస్తుంటే షవర్లోంచి రక్తం పడుతుందమ్మా అంటూ వచ్చాడు మావయ్య బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్లుగా విరుచుకు పడిపోయాడు ఈ ఎపిసోడ్ ఎంత ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో